మిత్రులు అందరూ కూడా నమస్కారం. జగిత్యాల పట్టణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రెండవ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఏర్పడిన తర్వాత శ్రీ కాసిరెడ్డి నారాయణరావు గారి కుటుంబ సభ్యులు వారు సహకారంతో ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ఏర్పడడం, అక్కడ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు ఇటు ఆర్ట్స్ మరియు సైన్స్ కోర్సులు ఏర్పాటు చేయడం సంగతి అందరూ కూడా తెలుసు. అప్పుడు దాదాపు 3000 పైన పిల్లలు మన ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్నారు. తర్వాత సెపరేట్ ఇంటర్మీడియట్ కళాశాలలు బాలికలకు బాలలకు, దాని తర్వాత 2003లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కూడా ఏర్పడ్డది, దాంట్లో ఉర్దూ మీడియం కూడా వచ్చింది. కాలక్రమేణా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా ప్రైవేట్ కళాశాలలు రావడం, వాటికి ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఇవ్వడంతో పిల్లలకు ప్రభుత్వ కళాశాలలోనే కాకుండా ప్రైవేట్ కళాశాలలో కూడా వారు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా వేరే వేరే కోర్సులన్నీ పక్కన పెట్టినా కానీ ఒక డిగ్రీ చదువుకునే పిల్లలకు దాదాపు 13 నుంచి 16000 రూపాయలు కాలేజీకి ఇవ్వడం, దాని తర్వాత బీసీలకు 5200 రూపాయలు, దళిత పిల్లలకి 6000 రూపాయలు పుస్తకాల కోసం, ఇవన్నీ కూడా ఎన్టీఎఫ్ ఫండ్ ఇవి ఇవ్వడం జరుగుతాం. యాక్చువల్గా మన అందరూ తెలుసు, ప్రతి చోట కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో బెటర్ ఫెసిలిటీస్ ఉన్నాయని. ఉదాహరణకి ఇక్కడ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల 24 ఎకరాలది ఉన్నది, మంచి ప్లే గ్రౌండ్, ల్యాబ్స్, రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడున్న సమయంలో నేను అక్కడున్న స్టాఫ్ నుంచి కానీ వేరే కాదు, విద్యార్థులకు వివిధ కారణాల వల్ల నచ్చకపోవడం, ఉచిత విద్య ప్రైవేట్ కళాశాలలో పట్టుబడితో లభించడంతో ఎక్కువ మంది ప్రైవేట్ కళాశాల, ఉమెన్స్ డిగ్రీ కళాశాల కూడా పోతూ దాదాపు ఒక 600 మాత్రమే అక్కడ స్ట్రెంత్ ఉంది, దాంట్లో 400 వరకు అమ్మాయిలు ఇంగ్లీష్ తెలుగు మీడియం, ఒక 194 మంది అమ్మాయిలు ఉర్దూ మీడియం పక్కన చదువుతూ ఉన్నారు. మైనార్టీ మన ఉమెన్స్ డిగ్రీ కళాశాల పాత బస్ స్టాండ్ ఉత్తర ధర్మపూర్ రోడ్కే ఉంటే, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల కూడా ధర్మపూర్ రోడ్లోనే 1 కిలోమీటర్ 1300 మీటర్ల దూరంలో ఉంది. 1.3 కిలోమీటర్స్ దూరంలో ఏర్పాటు చేయబడ్డా, మరి అమ్మాయిలు కాబట్టి మోస్ట్లీ టౌన్లో ఉంటారు. ముస్లిం పిల్లలు వాళ్ళంతా కూడా కిరాగడ్డ గంజ్ ఆ ప్రాంతంలో ఉండడానికి ఈ ప్రాంతం దగ్గర ఉంటుంది, కాబట్టి చాలామంది ముస్లిం మైనారిటీ అమ్మాయిలు ఇక్కడ చదువుకోవడం విద్యను అనుసరించి జరుగుతుంది. మళ్ళీ ఉర్దూ మీడియం కూడా ఇటు కరీంనగర్ మళ్ళీ అక్కడ ఆదిలాబాద్ జిల్లా చాలా దూరం వరకు కూడా లేవు, మంచిర్యాల జిల్లా వరకు లేవు. వీటన్నిటి దృష్ట్యా పోయిన సంవత్సరం కూడా ఈ స్ట్రెంత్ బాగా తగ్గుతుంది. ఈ ఉర్దూ మీడియంను కొంత ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల చాలా పెద్ద ప్రెమిసెస్ ఉంది, ఇక్కడ మార్చాలనే ఆలోచనకు వచ్చినట్టు అప్పుడు కొంతమంది మిత్రులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే నేను 2019లోనే లాస్ట్ ఇయర్ మే ఫస్ట్ 2019లోనే అప్పుడు కమిషనర్ గారికి లెటర్ రాశాను. రాసి
మొత్తం మీడియా మనం ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయట్టు. షిఫ్ట్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది, కాబట్టి తప్పకుండా మొత్తం మీడియా ఇక్కడే ఉంచాలని చెప్పడం జరిగింది. అప్పుడు ఇప్పటి సీఎం మహమూద్ అలీ గారితో, ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడుతూ ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ స్టేట్ లెవెల్లో నిర్ణయం తీసుకొని చాలా కాలేజెస్ వైబుల్ ఉంటారు అర్థం చేసుకొని ఇక్కడ ఒక్కొక్క డిగ్రీ కళాశాల లెక్చరర్కు 100,000 రూపాయల జీతం తక్కువ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో జయించాల లాంటి డిగ్రీ కళాశాల ఇసుకైనా చాలా మంచి 25 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 30-40 వేల చదరపు అడుగులలో ఆ బిల్డింగ్ ఉంది. అప్పుడు సైన్స్ వింగ్ మొత్తం అక్కడికి చెప్పాలి, ఎందుకంటే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కొంత సరిపోతలేదు, ఇక్కడ ఆర్ట్స్ వింగ్ ఇక్కడ పెట్టమని చెప్పి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకొని కమిషనర్ గారు లెటర్ పంపారు. పంపగానే నేను ఫోన్లో ఇమీడియట్గా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది మైనార్టీ మిత్రులు, కాంజీయ గారు మైనార్టీ మిత్రులు, రాజీవ్ గారు వచ్చి నాకు రిప్రజెంట్ చేయగానే ఇమీడియట్గా పాత లెటర్ ఫోన్ చేస్తూ నేను సత్యేంద్రారెడ్డి గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా మరి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ నేతృత్వం ప్రభుత్వం ఉండేవాటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారు కూడా లెటర్ రాసి వాట్సాప్ చేయడం జరిగింది. నేను ఒక జయితాల శాసనసభ్యునిగా అందరికీ భరోసా ఇస్తా ఉన్నా. రెండు కాలేజీలు కూడా యథావిధిగా నడుస్తాయి, ఆల్రెడీ నేను మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఏదైతే బైఫర్కేషన్ చేస్తున్నామని చెప్పి ఆర్డర్ వచ్చిందో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రివోక్డ్, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి రివోక్డ్. స్టూడెంట్స్ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. మై టుడే మైనార్టీ గర్ల్స్కే పేరెంట్స్కే గుజారిష్ కడతాం, అప్లో కూడా మీ గబ్రానికి జరుగుతున్నాయి. జరూర్ మైనార్టీ స్టూడెంట్స్ ఉర్దూ మీడియం పెడితే ఓలో రేపటి ఉమెన్స్ డిగ్రీ కళాశాల కాలేజ్ మే పడ సకే ఔర్ ఉస్మే ఏ 200 బచ్చో కా బీసీ హాస్టల్ హై వో భీ వైసే చలేగా. మీడియాకే తరఫ్ సే ఆప్ సబ్ లోగోకే భరోసా దే రహా హూం, ఏక్ బాత్ భీ బోల్ రహా హూం, 2 సాల్ పహలే జబ్ ఉస్మే 100 లోగోన్ కే అకామడేషన్ వా ఫెసిలిటీ తే బడ్జెట్ భీ ఉత్నా హీ తే, జబ్ మే మాత్రమా సభే కా పార్లమెంట్ మెంబర్ కవితా జీ సే బాత్ కర్కే, జబ్ కా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ జో బ్రహ్మానంద్ సాహ్ భీ బాత్ కర్కే, జబ్ వో స్ట్రెంత్ కి భీ బడాయే తే ఆ హాస్టల్లో అమ్మాయిలు బీసీ అమ్మాయిలు ఎక్కువ మంది ఉండడానికి కవిత గారి సహకారం తీసుకొని జోగురామన్న గారు మినిస్టర్తో మాట్లాడి 100 నుంచి 150, 150 నుంచి 200 పరిమితులు చేయడం జరిగింది. ఈ విషయాన్ని మీడియా ద్వారా మరొకసారి తెలియజేస్తాం. అల్టిమేట్గా మై మీడియా తరఫ్ సే నాకే గర్ల్స్ స్టూడెంట్స్కు మై భరోసా దేతాం. ఉమెన్స్ డిగ్రీ కళాశాల కాలేజ్ యాజ్ ఇట్ ఈస్ తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ మీడియం విత్ ఆర్ట్స్ కామర్స్ అండ్ సైన్స్ ఏం చేయలేదు, అండ్ ఎస్కేనా డిగ్రీ కాలేజ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓబీ విసేయించలేగే ఓబీ డిగ్రీ కాలేజెస్ యాన్ యాజ్ ఇట్ ఈస్ రహేంగే. ముంచే ఆల్రెడీ ఫోన్పే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫీస్ సే బోలగా జో కౌన్సిలింగ్ మే అప్లై కర్నే కా హై వో ఆర్డర్ ఆనే వాలే హై ఏక్ దో దిన్ ఇంతజార్ కర్కే జైసే కు వైసే జో లోగ్ ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల మే పడ్నే కా కాలేజ్ మే పడ్నే కా ఇంట్రెస్ట్ హై ఉదర్ అప్లై కర్ సకతే, ఉమెన్స్ డిగ్రీ కళాశాల మే పడ్నే కా జో లోగ్ కో ఇరాదా హై వో లోగ్ యాహీ చే.
అడ్మిషన్ చేసేట్టే. సో వన్స్ అగైన్ ఐ అష్యూర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఆఫ్ దుర్విద్యా బోత్ ద డిగ్రీ కాలేజెస్ రన్ బై గవర్నమెంట్ విల్ రన్ యాజ్ ఇట్ ఈస్ లైక్ దే వర్ రన్నింగ్ సిన్స్ మెనీ ఇయర్స్.